अंदर की नमस्कार नेन मी संगीता वेलकम टू मॉम गीता स्टेप्स मंची इंटरेस्टिंग टॉपिक तो मे मुझकोचा वीडियो और रिक्वेस्टेड वीडियो फ्रम मौनिका गारू वीर अड़गने क्वेश्चन एंटी लीक यूरिना लेदा उम्मनीरा तेड़ा एला तेलुसुकोवाली वीर अड़गर सो वीर कोसम वीडियो चयबड़ी मेक यूज तपक वीडियो ने स्किप पूर्ति चूडी मन एम चूडबोमेंटे उम्म नीर अंटे उम्म नीर एप्पुडु साधारणंगा लीक अवुतुंदी साधारणंगा लीक अयिते एलांटि लक्षणालु उंटायि ఒకవేళ ఇన్ఫెక్షన్ అయి లీక్ అయితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎప్పుడు మనం డాక్టర్ ని కలవాలి అని కూడా ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే మామ్ గీతా స్టెప్స్ ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఉమ్మనీరు అనేది తొమ్మిది మాసాల పాటు శిశువు చుట్టూ ఉంటూ శిశువుకి ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది ఈ యొక్క ఉమ్మనీరులో యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి శిశువుకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇవి కాపాడుతుంది ఉమ్మనీరు అనేది కేవలం శిశువును రక్షించడం మాత్రమే కాదు శిశువు యొక్క బాడీ డెవలప్ అవాలి అన్న లంగ్స్ డెవలప్ అవాలి అన్న మూత్రపిండం అనేది డెవలప్ అవాలి అన్న సరిగ్గా పని చేయాలి అన్న ఉమ్మనీరు కరెక్ట్ మోతాదులో ఉండాలి ఇది ఉమ్మనీరు గురించిన విషయం ఇక రెండవదిగా చూస్తే ఉమ్మనీరు అనేది ఎప్పుడు సాధారణంగా లీక్ అవుతుంది అంటే ఉమ్మనీరు అనేది నార్మల్ గా 37 వారాల తర్వాత అంటే డెలివరీ సమయం దగ్గర పడుతున్నప్పుడు లీక్ అవుతుంది అంటే డెలివరీ మీకు ఇక 24 అవర్స్ బిఫోర్ ఉండబోతుంది అంటే ఉమ్మనీరు అనేది లీక్ అవడం జరుగుతుంది ఇది నార్మల్ ఇలా గనుక లీక్ అయినప్పుడు మీరు డాక్టర్ ని కలిస్తే మీకు ప్రసవం అనేది చేస్తారు ఇక ఎప్పుడు ఉమ్మనీరు డేంజర్ లీక్ అవడం అని చూస్తే 37 వారాల కంటే ముందుగా లీక్ అయినప్పుడు ఇది కొన్ని రకాల కాంప్లికేషన్స్ తీసుకొనొస్తుంది ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యేలా చేయొచ్చు లేదా శిశువు యొక్క బాడీ డెవలప్‌మెంట్ అనేది సరిగ్గా లేకుండా చేయొచ్చు లేదా శిశువుకు కొన్ని రకాల అనారోగ్యాలు లంగ్స్ డెవలప్‌మెంట్ అనేది జరగకుండా చేయొచ్చు శిశువుకు బ్రొడ్డు తాడు అనేది ఒత్తుకునేలాగా అంటే మిల్క్ పాడడం గాని లేదా ముడి పాడడం లాంటిది చేయొచ్చు సో ఉమ్మనీరు అనేది తగ్గినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే శిశువుకు వస్తాయి ఇలా ఉమ్మనీరు 37 వారాల కంటే ముందుగా ఎందుకు లీక్ అవుతుంది అని చూస్తే ముఖ్యమైన కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్ అయ్యుండొచ్చు ఎందుకంటే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ అయినప్పుడు యూట్రస్ అనేది రప్చర్ అవుతుంది అలాంటి టైం లో కూడా ఉమ్మనీరు అనేది లీక్ అవుతుంది కానీ కొన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకోవడం వలన ఉమ్మనీరు అనేది ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గి లీక్ అవడం అనేది స్టాప్ అయిపోతుంది కానీ మనం డాక్టర్ ట్రీట్మెంట్ అయితే మనం తప్పకుండా తీసుకోవాలి ఇప్పుడు థర్డ్ గా మనం చూస్తే లీక్ అవుతున్నది యూరినా లేదా ఉమ్మనీరాని తేడా ఎలా తెలుసుకోవచ్చు అంటే మనం ముఖ్యంగా మూడు కారణాలు అయితే చెప్పొచ్చు ఏంటి అంటే యూరిన్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకు కలర్ అనేది ఉంటుంది yellow లేదా pale yellow ఉంటుంది దీంతో పాటు యూరిన్ అంటే వాసన అనేది ఉంటుంది ఖచ్చితంగా స్మెల్ అనేది వస్తుంది ఇక మూడోదిగా చూస్తే యూరిన్ అనేది ఎలా ఉంటుందంటే మనకు వాటరీ గానే వస్తుంది ఇది యూరిన్ యొక్క లక్షణాలు ఉమ్మనీరు అనేది ఎలా ఉంటుంది అంటే కలర్ అనేది ఉండదు క్లియర్ గా ఉంటుంది స్మెల్ అనేది ఉండదు మనకు యూరిన్ స్మెల్ కూడా రాదు కొన్నిసార్లు స్వీట్ స్మెల్ అనేది వస్తుంది కానీ బ్యాడ్ స్మెల్ అయితే రాదు ఇక మూడోదిగా చూస్తే లైట్ గా స్టిక్కీగా ఉంటుంది ఎక్కువ స్టిక్కీ కాదండి లైట్ గా మనకు స్టిక్కీగా ఉండొచ్చు లేదంటే మనకు క్లియర్ గా కూడా ఉండొచ్చు కానీ స్మెల్ అయితే రాదు కలర్ అనేది ఉండదు కానీ ఉమ్మనీరు ఎప్పుడు కలర్ వస్తుంది ఎప్పుడు స్మెల్ వస్తుంది అంటే ఉమ్మనీరు గనక గ్రీన్ కలర్ లో లీక్ అవుతూ మరియు స్మెల్ అనేది ఎలా ఉంటుందంటే ఎగ్ అనేది స్పాయిల్ అయితే ఎగ్ అనేది చెడిపోతే ఎలాంటి స్మెల్ వస్తుందో ఆ విధమైన స్మెల్ వచ్చి లీక్ అయినప్పుడు మీకు ఇన్ఫెక్షన్ ఉంది అని మీరు తెలుసుకోవాలి కడుపులో ఉమ్మనీరు ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఈ విధంగా మనకు గ్రీన్ కలర్ లో గాని లేదా స్మెల్ అధికంగాను లేదా రక్తపు డాట్స్ అనేవి కలిపి మనకు ఉమ్మనీరు అనేది లీక్ అవుతుంది సో ఈ తేడాలను బట్టి లీక్ అవుతున్నది యూరినా లేదా ఉమ్మనీరా అని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఉమ్మనీరు లీక్ అవుతుందా లేదా యూరిన్ లీక్ అవుతుందా అని మనం ఇంట్లోనే ఎలా టెస్ట్ చేసుకోవాలి అని చూస్తే ముందుగా అయితే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు యూరిన్ కి వెళ్లి వచ్చేసి బ్లాడర్ ను మీరు పూర్తిగా అంటే ఖాళీగా ఉంచుకోవాలి ఇలా మనం యూరిన్ కి వెళ్లి వచ్చిన తర్వాత
ఒక ప్యాడ్ అనేది తీసుకోండి ప్యాడ్ అనేది తీసుకునేసి ఒక హాఫ్ an hour వరకు మీరు అలాగే మీరు వేసుకొని ఉండాలి ఒక హాఫ్ an hour తర్వాత మీరు ప్యాడ్ అనేది ఓపెన్ చేసి చెక్ చేయండి మీకు గనక yellow కలర్ లో గనక మీకు ఆ ప్యాడ్ లో గనక అంటే లైట్ yellow లేదా పేల్ yellow లో గనక మీకు తడి అనేది ఉంది అంటే యూరిన్ అనేది మీకు లీక్ అవుతున్నట్టు మీరు అర్థం చేసుకోండి అలా కాకుండా ग्रीन कलर लो गानी लेदा वाइट गा क्लियर गा गड़का मीका पैड उन्दी अंटे अदी उम्मा नीरा निमिर तेल्स कोंडी सो इलाने टेस्ट चेस्ते मनको इंट्लोनी लीक होतुने दी उम्मा नीरा लेदा यूरिनानी तेल्स तुन्दी ये वक्त याडालन बाट्टी मीको लीक होतुने दी उम्मा नीरो आएते वेंटने डॉक्टर नो कल्स कोंडी सो चूसार कदा फ्रेंड्स उम्म नीर अनेंटी उम्म नीर या लक्षण लीक मूत्रा ले उम्मीद चूसा कदा वीडियो कूजफुल्कटे तक वीडियो लाइक चयी इंका मरे वीडियो चूड़े मॉम गीता स्टेप्स सब्सक्राइब थैंक यू सो मच फॉर वाचिंग सो चूसार कदा फ्रेंड्स सर्विकल स्टिचेस अनेवरी वेस्तार एलांटि जाग्रतल तीसुकोवालो वीडियो गनक मीकु यूस्फुल गा उंदनुकुंटे तप्पकुंडा वीडियो लाइक चेयंडी इंका मोर वीडियोस चूडालनुकुंटे मॉम गीता स्टेप्स चैनल सब्सक्राइब चेयंडी थैंक यू सो मच फॉर वाचिंग।